సరిగ్గా నమస్తే, నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ప్రజలు ఒక పార్టీని, ఆ పార్టీ మీద ఇసుకుబుట్టి, అధికార పార్టీ మీద ఇసుకుబుట్టి ప్రతిపక్ష పార్టీని గెలిపించారనుకుందాం. వీళ్ళు మళ్ళీ గెలిచిన పార్టీలోకి వెళుతూ ఉన్నారు. ఆ విధానాలు నచ్చుకునే కదా వీళ్ళు వెళ్ళింది, అవతల పార్టీకి వేసింది. మరి ప్రజల మనోభావాలని, ప్రజల యొక్క అభిప్రాయాలను గమనించకుండా వాళ్ళ స్వప్రయోజనాలకి, నిధుల కోసం, అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి, అది అసెంబ్లీ నియోజకవర్గం, ఆ పార్లమెంట్ నియోజకవర్గం అంటే లోక్సభ నియోజకవర్గం, రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీ అట్లా ఉంచండి, మేము అభివృద్ధి కోసమే పోతున్నాం నిధులు తీసుకురావడానికి. నాకు నియోజకవర్గం అంటే ప్రాణం, నియోజకవర్గ ప్రజలు అంటే నా కన్నబిడ్డలు, నా కడుపును పుట్టినోళ్ళని డైలాగులు కొడుతూ ఉన్నారు. సో ఇది ఏమంత మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు పార్టీ మారదలుచుకుంటే రాజీనామా చేసి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసుకెళ్ళాలి, అది పెద్ద తప్పితే మరొకటి కాదు. సో ఈ బోనంతకాలం ఈ భారత రాజకీయాలు దరిద్రం గిట్లనే వస్తుంది. అందుకోసం దీని మీద ఖచ్చితమైనటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో, చాలా కాలంగా చెప్తున్నా అది రావాల్సిన అవసరం ఉన్నది. అందులో దొంగ ఓట్ల వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో, ఆధార్ కార్డ్ లింక్ అప్పుడుగా ఓటర్ల నమోదు కూడా ఉండాలి ఈ సందర్భంలో. ఎందుకంటే హెచ్ఓడి పచ్చడి గెలుస్తామండి. మన జరిగినటువంటి ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వమంటే 60 కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరట. అందుకోసం మేజర్గా బీసీలకు టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ, వీళ్ళందరూ కూడా ఈ పార్టీలకు సంబంధించి ఫిరాయింపులు జరుగుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇటు రాష్ట్రాలకు కానీ ఇటు కేంద్రానికి కానీ ఇది ఏమైనా మంచిది కాదు. దానివల్ల ప్రజల్లో గందరగోళం ఉంటుంది, అభివృద్ధి అనేది పోద్ది. సో వీళ్ళు ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో మారటం వాళ్ళ స్వప్రయోజనాల కోసం, నేను పేర్లేం చెప్పట్లేదు కదా, ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో మారడం ద్వారా డబ్బుల కోసం మారుతున్నారని ప్రజల్లో ఉన్న టాక్. అభివృద్ధి కోసం అని చెప్పేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తూ ఉన్నారు. సో ప్రజలకు తెలుసు, వాళ్ళ అంతరంగాలకి తెలుసు, ప్రజాప్రతినిధులకి తెలిసి విషయాలు. సో తాత అమ్మ పుట్టిల్లు మేనమామ తెలియదా? వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ఎంపీ గురించి స్థానిక ప్రజలు తెలియదా? స్థానిక ప్రజల గురించి ఆ ఎమ్మెల్యే ఎంపీలకు తెలియదా? సో దీనికి అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అని చందంగా ఉంది. సో అందుకోసం పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో అది పకడ్బందీగా అమలు చేస్తే తప్ప ఏం మనం చేయలేము అనేది నేను చెప్పే తెలుసుకున్నాను. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు, వాస్తవానికి ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకొక పార్టీ వేదికల మీద కనిపించడం కానీ, ఆ పార్టీ జెండాలు లేకపోతే ఆ చిహ్నాలను ప్రచారం చేయడం కానీ, సొంత పార్టీ నేతలను విమర్శించడం వాటిని, అంశాలని మన పరిగణనలో తీసుకుంటే అది పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తుంది. ఇలా ప్రభుత్వంలో ఉంటే అది ఇతర పార్టీలకు వెళ్తే ఆ పార్టీ నుంచి అది పార్టీ ఫిరాయింపుల చట్టమే. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, బీజేపీ అనేది మనం చెప్పలేం. జంపింగ్ జపాంగులు అంటే కప్పగంతులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చెప్పలేం. అన్ని పార్టీలు ఇదే పరిస్థితుంది, వస్తే జాయిన్ చేయించుకోవటం. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది రావాలని చెప్పేసి డైలాగులు కొడుతుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేర్చుకోలేదా, మేము చేర్చుకుంటే తప్పిందని డైలాగులు చెప్తూ ఉంటుంటారు. సో 60 ఏళ్ళ అంటే 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా రావాలి. నిజంగా అతను పార్టీ మార్గదర్శకుంటే ఒక ప్రజాప్రతినిధి, దానికి శాసనసభ సభ్యత్వంగానే అటు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఏదేంటో దానికి సంబంధించి రాజీనామా చేసి మళ్ళీ కంటెస్టెడ్గా వెళ్ళి గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం, అది రియల్ డెమోక్రసీ కిందకి వస్తుంది. కాబట్టి ఆ వైపుగా ఈ దేశం అడుగులు పడాలి. ఆ విధంగా ప్రక్షాళన కావటం వల్ల, ప్రజాస్వామ్యం ప్రక్షాళన కావటం వల్ల ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. సో ఇప్పుడున్న పార్లమెంటు, ఈ దేశ రాజకీయాలు ఆ వైపు ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే 93 నుంచి 90% దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా, అంటే 543 మందిలో 519 మంది కోటేశ్వర్లు, 100 కోట్ల పైగా ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా 93 నుంచి 90% కోటేశ్వర్లు, 100 కోట్ల పైగా ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా, అది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కానీ, మైనారిటీ లేకపోతే ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు అనేది పార్లమెంట్ సభ్యులు మనకు అర్థమవుతా ఉంది. సో అందుకోసం అంటే పార్లమెంటు మీద నాకు భ్రమలేం లేదు కానీ, అసలు మాట్లాడకపోతే వీళ్ళు దున్నపోతు మీద వానచినుకు పడ్డ చంద చందంగా తయారవుతారు. కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం మేము, మా వర్గాలు, మా వేదికలు, మా డయాస్లు మాట్లాడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా పరిష్కారం కానప్పుడు ఖచ్చితమైనటువంటి పోరాటాలకు సిద్ధమవుతారు. అదే పేటెంట్, ఏదో ఒక పార్టీకి పోరాటం అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు. కొన్ని పార్టీలు పుట్టకముందు నుంచి ప్రిన్సిపల్ నుంచి ఉన్నటువంటి మాటలను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రూపంలో బానిస వ్యవస్థకి తిరుగుబాటుగా
వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాణశాస్త్రం తిరుగుబాటుని, మధ్యయుగాలటువంటి భూస్వామ్య విధానాలని, ప్రస్తుతం పెట్టుబడిదారి విధానాలని చేస్తున్నారు. దానికి అల్టిమేట్ ఏదో చెప్పే సిద్ధాంతాలు కాకపోవచ్చు, కానీ ప్రజలు అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి, అంటే అట్లా చెప్పాల్సి వస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఈ అంత ప్రహాసనం ప్రజల హక్కులకి లేకపోతే ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి పోరాటాల్లో ఎజెండా అనేది ప్రధానమైంది. దీనికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉండాలి, కానీ అక్కడ లేదు కాబట్టి వాడు ఇటు దూకుతా అటు దూకుతా ఆ పార్టీలు ఉండి ఈ పార్టీలు ఉండాలని నాటకాలు వేస్తున్నటువంటి క్రమంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది వేదిక మీద మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా మనకు కనపడతా ఉంది. దానివల్ల ఇంకా క్వాలిటీ కలిగిన లీడర్లు, ప్రజలంటే ఒక మంచి అభిప్రాయం కలిగిన లీడర్లు, ఈ జంపింగ్లు డబ్బుల కోసం, నిధుల కోసం పేరుతోని ఈ జంపింగ్ జపా ప్రాగ్ జంపింగ్ బ్యాచ్ అనేది జంపింగ్ జపాంగులు లేనటువంటి ఒక వ్యవస్థ నిర్మించుకోవడానికి ఆస్కారం ఉండదు. వాడు ఈ పార్టీల నుంచి ఆ పార్టీలు దూతురు, అసలు ఆ క్యాడర్ నైరేషన్లో పడిపోద్ది, ఇటు అసలు ఆ నియోజకవర్గానికి నిధులు ఏంటి, అదేంది అసలు, అంటే ఒక ఫండమెంటల్గా ఒక విధి విధానాలు ఉండాలి. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అనివార్యం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. నేను గరడేపల్లి సత్యనారాయణ, న్యూ లైఫ్ ఆర్గనైజేషన్.